Agrigold Vivaharam Rose Rosku Rajiki Rangupunukontonde. Ee Vivaharamlo TDP versus BJP annatluga ippati varaku political game nadichindi. Modati nunchi Agrigold Badithula Pakshana Poradutunna CPI Kuda ippudu ee aatloki vachindi. Ekanga Agrigold Yajamani Avva Sitaramaravuni Dachi Pettindi BJP. Agraneta BJP Agraneta Ram Madhav Antu CPI Sanchalana Vyakhyalu Cheyadanto Rajakeeyam Marinta Ramzuga Marindi. Agrigold Badhitula Poratam political gar Rakarakala Malupulu Tirugutondi. Badhitula Pakshana Modatinchi CPI Poratu Agrigold Badhita Sanghani Kuda Airport Chesindi. Diniki Samaninchi Court Kesulonu Badhita Sanghong implied in the Agrigold Vyavaharamlo TDP Akramalaku Palpadutondantu Gatamlo Vachina Aropanalanu Malli Terapeki Techina BJP Isari TDP ni target Cheskuntu Dukuduga Velutu Badhitulaku Andaga Niliche Prayatnam Chestondi. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన ధర్మపోరాట దీక్షల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టింది కమలదళం. విజయవాడ విశాఖల్లో సభల ద్వారా టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేసి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేసింది కాషాయ పార్టీ. ఈ క్రమంలో పొలిటికల్ మైలేజే కాకుండా బాధితులు కూడా బీజేపీ వైపు టర్న్ అవుతారని సిపిఐ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే అగ్రిగోల్డ్ పోరాటానికి సంబంధించినంత వరకు ఓనర్షిప్ తమదేననే విషయాన్ని ప్రజల్లోనికి బాధితులకు అర్థమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని స్కెచ్ సిద్ధం చేశారు కామ్రేడ్లు. దీనిలో భాగంగా వచ్చే నెల 1-2 తేదీలలో రోడ్డెక్కనున్నారు. బాధిత కుటుంబాలకు చెందిన మహిళలతో నిరసన తెలిపి ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ సెగ తాకేలా ఉద్యమించనుంది సిపిఐ. బీజేపీ ధర్మపోరాట దీక్షల పేరుతో రిలే దీక్షలు చేస్తే అగ్రిగోల్డ్ బాధిత సంఘం బ్యానర్ కింద ధర్మాగ్రహ దీక్ష పేరుతో ధర్నాలు నిర్వహించనుంది సిపిఐ. ఏపీ ప్రభుత్వంతో పాటు బీజేపీని ప్రధానంగా టార్గెట్ చేసుకోవాలని సిపిఐ భావిస్తోంది. అందులో భాగంగా అగ్రిగోల్డ్ యజమాని అవ్వ సీతారామారావును కాపాడుతోంది రామ్ మాధవేనంటూ సంచలన కామెంట్స్ చేస్తోంది సిపిఐ. మొత్తం మీద అగ్రిగోల్డ్ ఎపిసోడ్ పొలిటికల్ గా అనేక టర్నింగ్స్ తీసుకుంటూ ఏపీ రాజకీయాల్లో కొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.